వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రిబ్బన్ చక్రాలు, వీటినే రిబ్బన్ పకోడి, చెక్క పకోడి అని కూడా అంటారండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూపిస్తాను. చూడండి, రిబ్బన్ పకోడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు అవి చూపిస్తాను. తయారు చేసుకునే విధానం, మనము 4 కప్పులు బియ్య పిండి తీసుకుంటే 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. 1:4 అంటే కేజీ బియ్యంకి అయితే 1/2 కేజీ పచ్చెనపప్పు కలిపి ఆడించుకుంటే సరిపోద్ది. నేను ఈ కప్పుతోటి 4 కప్పులు తీసుకుంటున్నాను. ఈ కప్పుతోటి 4 కప్పులు బియ్యపిండి తీసుకున్నానండి, రైస్ ఫ్లోరు. అదే కప్పుతోటి శనగపిండి 1 కప్పు తీసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కారం, వాము, నువ్వులు, వెన్నపూస, వెన్నపూస లేకపోతే బట్టరు, లేదంటే నూనె మరగబెట్టుకుని వేసుకోవచ్చు. వెన్నపూస వేసి ఇవన్నీ కలపాలండి. మొత్తం అంతా కలిసి ఇలా మొత్తము మనం వేసిన నువ్వులు, వాము, ఉప్పు, కారము, వెన్నపూస అంతా కలిసేటట్టుగా ఇలా కలుపుకొని నీళ్ళు వేసుకుని ముద్దలా కలుపుకోవాలండి. పిండి కలిపేసుకుని ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. చక్రాల గిద్దలు, ఈ ప్లేట్లు గీతలుగా ఉన్న చక్రాల ప్లేట్లు తీసుకోవాలి. ఇప్పుడు చక్రాలు ఎలా వండాలో, ఎలా నొక్కాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని నూనె పోసుకుని నూనె వేడెక్కాలి. హైలో ఉండాలి ఫ్లేము. ఈ చక్రం ఒత్తుతున్నాను చూడండి. దీన్నే చెక్క పకోడీలు అంటారు కొంతమంది, కొంతమంది రిబ్బన్ పకోడీ అంటారు, రిబ్బన్ చక్రాలు అంటారు. దీనికి ఇన్ని పేర్లు ఉన్నాయండి. ఇది నూనెలో వేసినమ్మటే కొంచెం గెంటితో కదపాలి, ఎందుకంటే ఎక్కడైనా ఒకదానికొకటి అంటుకుంటే ఉడకవు, మెత్తగా ఉంటే. అలా కదిపితే మొత్తం అన్ని చక్రాలు నూనెలో ఈవెన్గా ఉడుకుతాయి, అందుకని కదిపి హైలో ఉడకనివ్వాలి. ఇవి చాలా బాగుంటాయండి టేస్టీగా. దీంట్లో నువ్వులు, వెన్నపూస చాలా టేస్ట్ ఇస్తుంది. అది అలాగా హైలో ఉడుకుతూ ఉండాలి. చూసారా మంచి కలర్ వచ్చింది, ఎంత బాగుందో కలర్ చూడటానికి. ఇది ఉడికింది లేదు అనేది మనకి ఎలా టెస్ట్ చేసుకోవాలంటే, దాన్ని ఒకసారి ఆ గంట తోటి నొక్కి చూస్తే మనకి ఇరిగినట్టయితే ఉడికింది అనేది. ఇదండి, అది నొక్కుతున్నాను, ఉడికింది. చక్కగా మంచి రంగు, చూడటానికి కూడా అందంగా ఉన్నాయి. వీటిని ఇక మనము జాలీ గెరటితోటి తీసేసుకుందాము. చూడండి మంచి రంగు వచ్చేసాయి. ఇప్పుడు ఈ జాలీ గెరటితో తీసుకుంటే నూనె మొత్తం వడగిలుతుంది, చక్కగా చక్రాలు వరకు వస్తాయి. ఇంకో చక్రం కూడా నొక్కానండి, అది వేగింది, తీస్తున్నాను. ఈ కలర్ వస్తే సరిపోద్ది, మరి ఎర్రగా కాదు. సరే, రిబ్బన్ చక్రాలు రెడీ అయ్యాయి. ఇవి మనం వేసిన నువ్వులు, వాము ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. నువ్వులు వేయటం వల్ల చాలా గుల్లగా వస్తాయి, చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో. ఈ మెజర్మెంట్స్ తోటి మీరు కూడా చేసుకుని టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు చెప్తారని అనుకుంటున్నాను. నా ఛానల్లో వంటలు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నేను కొత్త కొత్త వంటలు చేసి మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.